ప్రపంచ వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేదాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుమలత. సుమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? నల్లకుంట. నల్లకుంట. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? పల్లవి. పల్లవి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీర్పేట్. మీర్పేట్. ఓకే. సో ఒకరు నల్లకుంట, ఒకరు మీర్పేట్. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? యా, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్? సో ఎక్కడ ఫ్రెండ్స్? స్కూల్లోనా, కాలేజ్లోనా? మ్యారేజ్ కాకముందు ఇంటి దగ్గర. సేమ్. ఓ, మ్యారేజ్ కాకముందు మీ ఇద్దరు ఒకటే ఏరియాలో ఉండేవారా? ఇప్పుడు మీరేమో మీర్పేట, సారీ, మీరేమో నల్లకుంట, మీరేమో మీర్పేట వెళ్ళారు. సో ఓకే, మొత్తానికి ఇవాళ ఇద్దరు కూడా వంటలు చేసేదానికి రెడీగా ఉన్నారా? ఎస్. మరి చేయాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చూడాలి కదా. చూద్దాం. మీరు ఇలా డల్గా ఉంటే నేను చూడను మెయిన్ ఇంగ్రీడియంట్. మీ ఇష్టం. కొంచెం గట్టిగా చూడమని చెప్పండి. చూడండి. చూడండి. ఓకే, చూద్దాం ఏముందో మీరు ఈరోజు. ఆలు చాలా లక్కీ అండి మీరు. ఆలుతో చాలా రెసిపీస్ చేయొచ్చు కదా. ఆలుతో చాలా ఈజీ, టేస్టీ, ఫాస్ట్ గా అయిపోతుంది, చకచకా ఉడికిపోతుంది. సో వీటితో అన్ని రకాల రెసిపీస్ మనకు బాగుంటాయి. సో కొంచెం చాట్స్ లాంటివి కానీ, లేకపోతే కాస్త ట్రెడిషనల్ డిషెస్ చేసుకోవాలన్నా, అన్నిటికీ మనకు ఆలు పర్ఫెక్ట్. సో జస్ట్ ఇలా స్టఫ్ చేసుకునే అన్న చేసుకోవాలన్నా కూడా ఆలువే చూస్ చేస్తాం కదా. మరి అన్ని ఆప్షన్స్ ఉన్న ఆలుతో మీరు ఇవాళ ఏ వంట చూస్ చేసుకున్నారు? ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? మీరు చేస్తారా? సుమలత గారు ఏం చేస్తారు ఆలుతో? ఆలు పుదీనా రైస్. ఆలు పుదీనా రైస్. వావ్, ఆలు పుదీనా కాంబినేషన్ లో రైస్ చేయబోతున్నారు. అవునండి. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఆలు పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు ఒక కప్పు, బాస్మతి బియ్యం ఒక కప్పు, పుదీనా అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు ఒకటి, షాజీరా కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, పచ్చిమిరపకాయలు నాలుగు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె రెండు టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సుమలత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందు స్టవ్ వెలిగించుకుందాం. ఓకే. సో ముందుగా ఏం చేస్తారు? ఆయిల్ వేసుకుందండి. వేడైంది. షాజీరా వేసుకుందామండి. షాజీరా. ఓకే. తర్వాత పచ్చిమిర్చి. ఓకే. కరివేపాకు కొంచెం మూత పెట్టేసుకోండి. మూత పెట్టాలా? కొంచెం అలా వేపితే కాస్త పచ్చిమిరపకాయలు అక్కడ ఉంటుంది, వుడెన్ స్టిక్ తీసుకోండి. యా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. వేగిపోయిందండి. ఆలు వేసుకుందాం. ఆలు ఉడికిచ్చారా? కొద్దిగా హాఫ్ బాయిల్ లా చేశారా? బాయిల్ లా. సరిపోతున్నా ఆలు? సరిపోతుందండి. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఆగలండి. ఇది వేగిపోయిందండి. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ అండి. పచ్చిమిర్చి పుదీనా పేస్ట్. పుదీనా పేస్ట్. ఓకే. సో ఈ పేస్ట్ లో సాల్ట్ ఏమైనా వేసారా? లేదండి. ముట్టి పచ్చిమిర్చి పుదీనా. ఇది కొంచెం వేగాలండి. కొన్ని వాటర్ పోసుకుందాం. యా, వాటర్ పోసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఇందాక మీరు పేస్ట్ లో కూడా యాడ్ చేయలేదు కదా? వేయలేదండి. అన్నానికి ప్లస్ ఈ రెండింటికి సరిపోయేంతగా ఉప్పు వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. బిర్యానీ ఆకు అండి. బిర్యానీ ఆకు ఓన్లీ ఫర్ టేస్ట్. ఓకే. ఇప్పుడు వేసారు ఏంటి? ఆయిల్ లో ఫ్రై చేస్తున్నప్పుడు వేస్తారు కదా షాజీరా, అవన్నీ వేసినప్పుడు. షాజీరా స్టార్టింగ్ లో వేసుకున్నాం కదా, ఇది జస్ట్ టేస్ట్ పర్పస్ అంతే. ఓకే, ఫ్లేవర్ పర్పస్ అన్నమాట. ఆలు ఉడికింద కొంచెం చూడండి. ఓకే, ఆలు ఉడికిందండి. రైస్ యాడ్ చేస్తారా? రైస్ యాడ్ చేసుకుందామండి.
సో బాస్మతి బియ్యం ఉడికించి తెచ్చేసారు ఇంట్లో ఓకే వేసేయండి అరగంట నానబెట్టుకోవాలండి దాని తర్వాత బాయిల్ చేసేసుకోవాలి ఓ బాస్మతి బియ్యం ఒక హాఫ్ నా నానబెట్టి తర్వాత ఉడికిచ్చారు అలా ఉడికిస్తే ఇలా పొడి పొడలాడుతూ బాగా వస్తుందా అవునండి ఓకే వేసేయండి సో పుదీనా ఆలు బాగుంది సో మీరు పుదీనా పేస్ట్ లో కూడా మళ్ళీ పచ్చిమిరపకాయలు యాడ్ చేశారు ఓకే రైసింగ్ కొంచెం పడుతుందా సరిపోతుందా ఇంకేమైనా యాడ్ చేస్తారండి లేదండి సర్వ్ చేసుకున్నావా చేసుకున్నాం ఆ ప్లేట్ ఇవ్వండి మీరు పట్టుకోండి సో ఫైనల్ గా పుదీనా వేస్తున్నారా అవునండి గార్నిష్ కోసం కాజు అండ్ పుదీనా యూస్ చేస్తున్నానండి ఓకే యాక్చువల్లీ కాజు రైస్ లో వేసుకున్నా కూడా బాగుంటుంది కదా కావాల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందుకే కొంచెం దీన్ని వేయించానండి ఓకే వేయించిన కాజు అవునండి ఓకే తేజా గారు ఆలూ పుదీనా రైస్ రెడీ ఓకే వెరీ నైస్ అండి ఆలు పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం ఆలు పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి పుదీనా పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి షాజీరా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత బిర్యానీ ఆకు అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ పుదీనా రైస్ రెడీ